మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 130 సుభాష్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తల్లి నగర్లో సుమారు 1000 మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మన్నెరాజు, రంగారావు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ కేపీ వివేకానంద గారి ఘన విజయం ఖాయమైనట్టు మాకు కనబడుతుంది. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. కుత్బుల్లాపూర్ నుంచి మంచి మెజారిటీతో గెలుస్తాం. ఖచ్చితంగా అసెంబ్లీకి వివేకానంద పంపిస్తాం. అలాగే కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా సీఎంగా మళ్ళా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా నిన్న రాత్రి మేము అనుకున్నాం తెల్లారి పాదయాత్ర చేస్తామని చెప్పేసి రాత్రి ఇన్ఫర్మేషన్ కొంతమందికి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు వాళ్ళే స్ప్రెడ్ చేసుకుని ఈ రోజు మనం ఖచ్చితంగా పాదయాత్రలో పాల్గొనాలి. మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి, అలాగే మన నియోజకవర్గంలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి వివేకానంద గారికి మనం అందరం కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని చెప్పేసి తండోపతండాలుగా వేలాదిగా తరలి వచ్చినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలో. రాజీవ్ గురుకల్ప, అదేవిధంగా సురాన్ 60 ఇయర్స్ లో మరి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఎక్కడ వెళ్ళినా సరే చక్కటి స్పందన లభిస్తామన్నది. మరి ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలని చూసి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు మంచి జరిగిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి ఎన్ని కూటములు వచ్చినా ఎన్ని కుట్ర కుతంత్రాలు పడినా కేసీఆర్ గారిని ఎవరు ఏమి చేయలేరు. ఖచ్చితంగా తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి మరి కంఠాస్పదంగా అందరూ కూడా శపథం చేసి ముందుకొచ్చి ఈరోజు మరి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తా ఉన్నది. ఇదే ఒక స్లమ్ ఏరియాకి అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలైనాయి. మరి ఇక్కడ పెన్షన్లు కానివ్వండి, కళ్యాణ లైఫ్ షాదిమారకు కానివ్యండి, కేసీఆర్ కిట్లు కానివ్వండి, గురుకుల పాఠశాల పిల్లలు కానివ్వండి, ఈరోజు అలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఇక్కడ అమలైనాయి. కాబట్టి ప్రజల నుంచి మనకు చాలా మంచి స్పందన లభిస్తా ఉంది. మరి గతంలో ఈ యొక్క ప్రాంతాన్ని పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి ఇక్కడ తాగునీటి సమస్య చాలా జటిలంగా ఉండే ఆ సమస్యను పరిష్కరించుకుని వాటర్ పైప్ లైన్స్ వేసుకుని నీటి సరఫరా కార్యక్రమం కూడా ప్రారంభం చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరి రాష్ట్రం బాగుపడుతుంది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్మి విశ్వసించి మాకు మరి తండోపతండాలకు వచ్చి స్వాగతాలు పలుకుతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఖచ్చితంగా కేసీఆర్ గారు అన్న మాట నిజం కాబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తారీఖున జరిగిన ఎన్నికల్లో డెఫినెట్ గా 100 సీట్ల పై తిరిగి గెలిచి 11వ తారీఖున ఫలితాలు చూసే మనకి ఆ మాట నిజంగా పోతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి గౌరవ డివిజన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా సోదరులు మరి అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం ప్రచారం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మేము అఖండమైన మెజారిటీతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసుకుపోతున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను. జై తెలంగాణ.